గుడ్ మార్నింగ్. మనకు ఈరోజు జనరల్ అంశం ఏంటంటే ఎస్బీఐ ఏదైతే ఎలక్షన్ బాండ్స్, దీన్ని ఎలక్షన్ బాండ్సే అన్నాం, కార్పొరేట్ బాండ్స్ను అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా ఎస్బీఐ ప్రజలకు తెలియాల్సినటువంటి బాండ్ల గురించి చెప్పడానికి జూన్ వరకు టైం అడగడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి అవన్నీ కూడా బయటికి వెల్లడించింది. దీనికి అంతటికీ కారణాలు ఏంటి అని మనం గమనిస్తే, వెనకల నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి ఉంది ఎస్బీఐ మీద అనే అంశం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిటిషన్ థర్డ్ పార్టీ అయినటువంటి త్రిపులార్ గారు సుప్రీంకోర్టులో విచారణ భాగంగా ఎందుకు ఇన్ని రోజులు నుండి పెండింగ్లో ఉంది, వాట్ ఇస్ దిస్ అని చెప్పి అడగడంతో 2 వారాల లోపల దాని యొక్క రూపాలన్నీ కూడా అఫిడవిట్ వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైళ్లు పరిగెత్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో. అదేవిధంగా ఇక్కడ ఎస్బీఐ ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకున్నట్లయితే బెదిరించి కార్పొరేట్ శక్తుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్లే ఈ బాండ్ల యొక్క నిజస్వరూపం. దీనికి 2019 అంతకుముందు చట్టం చేసినటువంటి బీజేపీ అఫీషియల్గానే ఐటీ, ఈడీ, అదేవిధంగా సిబిఐ ద్వారా వాళ్ళని కంపెనీ వాళ్ళని బెదిరించి ఈ బాండ్ కొనుగోలు చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎన్క్యాష్ చేసుకొని రకరకాలుగా బీజేపీ చేసింది. అదే పద్ధతిని కేసీఆర్ కూడా అవలంబించడం వల్ల ఈ యొక్క ఫండ్స్ అనేది ఫ్లో అయిపోయినాయి పార్టీలకు. ఇక దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేసినటువంటి సిపిఎం, దీనికి ఏడీఆర్ సుప్రీంకోర్టులో పోరాటం చేసి ప్రతి విషయము ప్రజాస్వామ్యంలో తెలియాలని చెప్పి వాళ్ళు కొట్లాడడం, అక్కడ జడ్జి గారు తీర్పు చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాల్సిన విషయాలను కూడా దాచిపెట్టి ప్రజలకు ఈ యొక్క బురిడి కొట్టించేటువంటి పార్టీలో ఇప్పుడు మనం ముఖ్యంగా గద్దె దించవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా గతంలో మనకు ఈ ప్రభుత్వం కంటే ముందు యూపీఏ గవర్నమెంట్ 2G సెక్టర్ స్కామ్, అదేవిధంగా రకరకాలైనటువంటిది ఉండడంతో దీని మీద పోరాటం చేసిన అన్నా హజారే, అదేవిధంగా కేజ్రీవాల్, ఇక రకరకాలైన చాలామంది ఉన్నారు. ఈ పోరాటం చేసి ఆ పార్టీని గద్దె దించారు. వాళ్ళు కూడా ఇదే పద్ధతిని అవలంబించారు. ఇప్పుడు బీజేపీ ఏ విధమైన పద్ధతులు అలా అవలంబించిందో ఈపీఏలో కూడా కక్ష సాధింపు చర్యలను కూడా వాళ్ళు కూడా చేయడం వలన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అదే పార్టీ దిక్కైనట్లు చాలా అన్నీ కలిసి మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారు. వైనాట్ వైస్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. వీళ్ళు వైనాట్ 420 సీట్లని ఎంపీ సీట్లు అంటారు బీజేపీ. ఇక్కడ సీట్లకు కాదు, ఎవరు చేసినా ఈ యొక్క పరిపాలన 2వసారి మోడీ గారు వచ్చినటువంటి నల్ల చట్టాలు రైతులకు సంబంధించినటువంటిది, ఎక్కడ చూసినా రైతులకు మోసమే జరుగుతూ ఉంది. కార్పొరేట్ శక్తులు ఇందులో ఇన్వాల్వ్ కావడం, 1 సంవత్సరం పాటు ధర్నాలు చేయడం, అన్నీ చేసిన తర్వాత సారీ చెప్పి ఈ యొక్క చట్టాలను విరమించుకోవడం జరిగింది మోడీ గారు. ఇది మనకు ఈ యొక్క ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో అదానీ అంబానీ, ఇక ముఖ్యంగా రాజ్యాంగము వెసులుబాటు కల్పించినప్పటికీ ఏదైతే ఆ పార్టీలు నడవాలంటే విరాళాలు తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ ప్రజల నుంచి తీసుకోవాలి, కానీ కార్పొరేట్ శక్తుల నుంచి కాదు అనేది సిపిఎం ఒకటి గమనించింది. ఆ విధంగా పోరాటం చేస్తూ వీళ్ళంతా ఒక కూటమిగా కట్టడం జరిగింది. బీజేపీ కార్పొరేట్ శక్తుల నుంచి బెదిరించి తీసుకుంటూ ఉన్నారు డబ్బులు, ఇది మనం గమనించాలి. సేమ్ అదే మెథడ్ను ఫాలో అయినటువంటి కేసీఆర్, ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి, అదేవిధంగా ఈ యొక్క యశోద హాస్పిటల్, అరబిందో ఫార్మా, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఫార్మాలకు వీళ్ళు 40% వసూలు చేయడం జరిగింది. దొందు దొందె అనే అంశం కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో కూడా నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా బీజేపీ ఏ విధంగా పరిపాలన చేస్తుందో,
గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం ఇప్పుడు ఇప్పుడే చెప్పలేం కానీ గత ప్రభుత్వం కేసీఆర్ యొక్క ప్రభుత్వం అరాచక పాలనను విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చినటువంటి ఆ గత ప్రభుత్వాన్ని ఎంత తక్కువగా చెప్పినా ఎంత ఎక్కువగా చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారని కీలెరిగి వాత పెట్టినప్పటికీ కేసీఆర్ ఏ విధంగా ఫామ్ హౌస్ బాటపట్టాడో ఇక్కడ బీజేపీ అయినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే మోడీ గారు గుజరాత్ బాట పడతాడా అదేవిధంగా కాశీ వెళ్తాడా కాశీ విశ్వనాథులను తలుచుకుంటాడా అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం. అన్నీ పబ్లిసిటీ చేసి వందల వేల కోట్లు అఫీషియల్గా లాగి దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలు కరెక్ట్గా లేవు. ఇక కాంగ్రెస్ కరెక్ట్గా ఉందా అంటే ప్రత్యామ్నాయం వేరే ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ను ఒక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ కూడా క్వశ్చన్ వేస్తూ ఉంది. భారతదేశంలో వైసుడ్ అరెస్ట్ మిస్టర్ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ యొక్క అకౌంట్ ఫ్రీజ్ చేయడం ఏంటి అనేటువంటి అంశాన్ని వాళ్ళు సున్నితంగా అబ్జర్వేషన్ చేసిన ప్రపంచంలో ఉండే మేధావులు అందరూ కూడా రాజకీయ నాయకులు సమాజ సేవకులు పత్రికలు పత్రికాధిపతులు వీళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేనటువంటి దేశంలో ఇది కూడా ఒకటి చేరుతుందేమో అనేటువంటి అనుమానం ఉన్నది. ఇటీవలనే మనం గమనించినాం తెలంగాణలో స్వేచ్ఛ లేనందున అందరు కూడా తిరగబడి ఆ పార్టీని ఇంటికి పంపించి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరితం చేశారు, కుటుంబ పాలనను అంతం చేశారు. నిజాం పరిపాలనలాగా ఈ పుస్తకాలు చదివి మేధావి అయినటువంటి కేసీఆర్ గారు ఏం చేశాడనే అంశం కూడా మనకు ఈ యొక్క తెలంగాణలో జరిగింది. అదేవిధంగా ఈయన ఏ విధమైన పాలసీస్ చేశారో బీజేపీ కూడా ఇండియా లెవెల్లో అదే పాలసీ చేస్తుంది. కొన్ని మంచి పనులు చేయలేదా ఏంటి అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించినటువంటిది మోడీ కూడా పాత్ర ఉంది. ఎందుకంటే ఫార్మా కంపెనీలకు ఇష్టం వచ్చినంత పొల్యూషన్ చేయమని చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి అనుమతులు ఇస్తూ ఎంత కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చేసి సబ్సిడీలు ఇచ్చి ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు ఫుల్ హెల్ప్ చేయడం జరిగింది. అదే సామాన్యుడికి వచ్చేదానికి ఎలాంటిది కూడా లాభం చేకూర్చే బీజేపీ ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా ఈ రెండు పార్టీలకు ఎందుకు పోలికలు మేము చెప్తున్నామంటే ఈ యొక్క కేసీఆర్ గారు దేశ్కి నేత మోడీతోటి పోటీ పడాలనేటువంటి అంశంలో డబ్బులను సమకూర్చుకొని అక్రమ పద్ధతిలో డబ్బులు నల్లధనాన్ని దగ్గర పెట్టుకొని ఒక దక్షిణాది రాష్ట్రాన్ని అంతా దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ చేతిలో పెట్టుకోవాలని ఒక నియంతగా ప్రయత్నం చేయడంతో బీజేపీ వాళ్ళ కోపం వచ్చింది. బీజేపీ వాళ్ళు చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వీళ్ళు మింగేసేయాలనేటువంటి ప్రయత్నం ఉంది. కేజ్రీవాల్ ముఖ్యంగా ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఈడీ నోటీసులు ఇచ్చి హాజరు కాలేదనేటువంటి ఒక చిన్న అంశాన్ని పెట్టి లోపలికి పంపించడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ గారికి మనం ఇందాక చెప్పినట్టు ఈఎన్ఓ అడిగినట్లు కేజ్రీవాల్ గారికి ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్కు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకు అంటే కార్పొరేట్ సెక్టర్ ద్వారా ఎస్బీఐ ద్వారా ఈ యొక్క కార్పొరేట్ బాండ్లు తీసుకుని డబ్బులను క్యాచ్ చేసుకున్నారు. అది లంచం అవుతుందా కాదా వై షుడ్ అనేటువంటి అంశాన్ని ఆయన కోర్టులో ఆయనే వాదించుకోవడం జరిగింది. ఆయన వాదించుకున్నప్పుడు అందరు కూడా నివ్వెరపోయారు. భారతదేశంలో ఉన్నటువంటి అందరు మేధావులు కూడా నివ్వెరపోయి వాటి దీస్ బీజేపీ ఇలా ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తుందా ఐటీ ఈడీ అదేవిధంగా సిబిఐ దాడులు చేపిస్తుందా అనేది బహిర్గంగా మనకు తెలుస్తుంది. నిన్న రామ్లాల్ మైదానంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇది బీజేపీ యొక్క పతనం మొదలైంది అనేది అంశం కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ పతనం ఎక్కువ దారి తీసినటువంటి విషయాలను మనం గమనించుకుంటే కేసీఆర్ ప్రోటోకాల్ను పాటించకపోవడం, అదేవిధంగా ఈ పోలీసు వారితో ఫోన్ ట్యాపింగ్ పెట్టి డబ్బే పరమావధి లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనే దురుద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. ఆస్తులకు
ఏదైతే ఆదాయం మించి ఆస్తులను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో అదే విధమైన చట్టాలు మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్లకు, ముఖ్యమంత్రులైనటువంటి వాళ్లకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ అందరు కూడా వర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్లో భాగంగా వారి యొక్క ఆస్తి రాజకీయాలు వచ్చినప్పుడు ఎంత ఉంది, రెండోసారి ఎంత అయింది, మూడోసారి ఏముంది, అధికారం వచ్చిన తర్వాత ఎంత అయింది అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏ పొలిటీషియన్ అయినా కూడా డబ్బులు సంపాదించుకోకుండా నీతి నిజాయితీగా పనిచేసిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఎందుకంటే ఆయన ఒక రూపాయి జీతం తీసుకోకుండా ప్రజాసేవ చేస్తూ ఈ ప్రజల కోసం తెలంగాణ అంతా బస్ వేసుకొని తిరుగుతూ చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక్కడు అవినీతి పరుడు కాదు, అదేవిధంగా ప్రజల కోసం పూర్తి స్థాయిలో తప్పించేటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్తూ కొన్ని ఛానల్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతులకు న్యాయం చేస్తాడని, అదేవిధంగా 3 నెలల్లోనే కరువు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసే అవకాశం అసలు వాళ్లకు పరిపాలన రాదని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మేము వంట అంతా చేసి పెట్టి చేస్తే దాన్ని చేయడానికి కూడా వీళ్ళకి చేత కాలేదని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల్లోకి పోయి చెప్తా ఉన్నాడు. ఒక అంశాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. కూతవేట దూరంలో అసెంబ్లీలు ఉంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పవలసింది. వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేషన్స్, వీళ్ళు ఎమ్మెల్యేలు అంటే అసెంబ్లీకి పోని వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఏం మాట్లాడతారనే అంశం మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలను ఓట్లు అడుక్కుంటారు, కానీ ఓట్లు వేసి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత చట్టాలు చేయవలసిన అసెంబ్లీలలో సబ్జెక్టు మీద మాట్లాడి వాళ్లకు ప్రజల తరపున ప్రజల గొంతుకులై ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అసెంబ్లీ పోకుండా ఎక్కడో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసిన దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేసినటువంటి గతంలో జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది లేదు. పారదర్శకంగా కాంగ్రెస్కు ఏదైతే తెలంగాణలో ఉందో ఓట్ల పర్సంటేజ్ శాతాన్ని ఇస్తే అధోపాతాలను కెలిపింది బీజేపీ, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కేసీఆర్ గారు ఎవరితోటైనా ముద్దాడడానికి వెళ్తున్నాడు, ప్రవీణ్ గారిని నాశనం చేసేశాడు. అదేవిధంగా ఇప్పుడు గుర్తురానటువంటి బాబుమోహన్ సినీ యాక్టర్ను కూడా దగ్గర తీసుకొని ఎంపీ టికెట్ ఇస్తాను అంటున్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా కావాలని చేసినటువంటి ఈ యొక్క బాబుమోహన్ బీజేపీకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నమ్మించి మోసం చేయడం, గొంతు కోయడం అంటే కేసీఆర్ చేశాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ప్రజలకు ద్రోహం చేస్తూ ఉంది. ఏదైతే విదేశాల నుంచి డబ్బులు తెచ్చి ఒక్కొక్క సిటిజన్కు 10-15 లక్షలను వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి మోసం చేయడం, దానికి ప్రతిగా బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఎంతైనా దండుకోండి, మేము 10,000 అని 20,000 అని 5,000 అని 2,000 తగ్గితే కట్ చేసుకోవడం డబ్బులను, ఇది కనిపెట్టి బీజేపీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్బీఐ కూడా దాని మీద చర్య తీసుకోదు. ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు ఏదీ లేకుండా ప్రజల యొక్క అకౌంట్ హోల్డర్ మీద మెడ మీద కత్తి పెట్టి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ప్రజల యొక్క డబ్బులను బ్యాంకులో సేవ్ చేసుకుంటే మినిమం బ్యాలెన్స్ లేకపోతే కటింగ్ అనడం ఇది న్యాయం కాదనేటువంటి అంశాన్ని కూడా దాన్ని మేము నాకు జరిగిన సంఘటనలో మేము కోర్టుకు పోతాం కన్జ్యూమర్ అని చెప్తే అవన్నీ కట్ చేసి ఈ యొక్క పనికిమాలిన రూల్స్ను ఏదైతే ఫామ్లో సంతకాలను చెప్తే కండిషన్ చూపించి ఆ విధంగా అమలు చేయాలని చెప్పి ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా సామాన్య నడ్డి విరుస్తూ ఉంది. ఈ యొక్క పరిపాలనలో చెప్తా ఉన్నారు జాతీయ రోడ్లను వేసాం, జాతీయ విమానాలు వేసాం, అదేవిధంగా బస్సులను వేసాం, రిబ్బన్ కటింగ్ చేసాం, తెలంగాణకు మంచి ఇచ్చామని చెప్పారు. తెలంగాణకు అంతో ఎంతో ఈ యొక్క రైలును, వేగవంతమైన రైలును చేశారు. రైల్వే ట్రాక్ను కూడా కొద్ది కొద్దిగా ఇస్తా ఉన్నారు ఫండ్స్. సమస్యలను తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏవి విషయంలో కూడా అడగలేదు మోడీ గారిని. ఈ యొక్క డైనమిక్ లీడర్ అయినటువంటి లేదా యంగ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తన యొక్క వాగ్ధాటితోటి, ఆయనకున్నటువంటి అవగాహనతో మా పెద్దన్నయ్య అని చెప్పి ప్రోటోకాల్ని పాటిస్తూ అడగడంతో సమస్యలన్నీ కూడా ఫండ్స్ కానీ, అదేవిధంగా ఆయన అడిగింది కేసీఆర్ చేసినటువంటి అప్పులను మమ్మల్ని కట్టమని అడగలేదు,
మా యొక్క వడ్డీలను తగ్గియండి, అదేవిధంగా మా యొక్క కంటోన్మెంట్లో ఉన్న సమస్యలకు భూమి ఇవ్వండి అని చెప్పి అడగడం, అదేవిధంగా జాతీయ హోదా, రకరకాలైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించి మోడీ గారితో సమన్వయంతో పోతా ఉన్నారు. ఆయన అర్థం చేసుకునేది అంటే ఎన్టీ రామారావు గారు కేంద్రంతో సఖ్యత లేక రోడ్డు మీద ధర్నాలు చేయడం జరిగింది, అదేవిధంగా కేసీఆర్ అవసరాలు ఉన్నందు మోడీతోటి ఫ్రెండ్షిప్ చేసి తర్వాత మోడీని బోడీ అని చెప్పి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా బీజేపీని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఓటర్ మహాశయులకు గుర్తు చేస్తూ నేను వీడియో చేయడం జరిగింది. నేను ఒక సామాజిక కార్యకర్తను, నా పేరు వైచంద్ర కిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్.